ఎన్నాళ్ళో వేచిన ఉదయం మాయతారి మహమ్మారి భూమిపై చేస్తున్న మారణ హోమానికి అంతం పలికే గడియలు ఆసన్నమయ్యాయి. చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు ఇండియాలోనే తయారైన వ్యాక్సిన్ దేశంలోని 12 నగరాలకు చేరుకుంటుంది. స్టాండ్ బై ఇండియా మొదటి కరోనా వ్యాక్సిన్ డోసులను సిరం సంస్థ దేశంలోని 12 నగరాలకు పంపించింది. జనవరి 16 నుంచి దేశంలోని 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలని కేంద్రం సంకల్పించింది. దేశవ్యాప్తంగా టీకా పంపిణీ ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో టీకాను ఇవాళ ఉదయం పూణే సిరం సెంట్రల్ కార్యాలయం నుంచి పూణే ఎయిర్పోర్ట్ కు సంస్థ రవాణా చేసింది. ఇక కట్టుదిట్టమైన ఏర్పాట్లు నడుమ దేశంలోని 12 నగరాలతో పాటు హైదరాబాద్, విజయవాడకు వ్యాక్సిన్ సరఫరాను సంస్థ మొదలుపెట్టింది. ఇక జనవరి 16 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించడంతో దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ అందించే కార్యక్రమానికి ఇవాళ తొలి అడుగు పడింది. ఉదయం 5 గంటలకు ముందుగానే 478 బాక్సుల నిండా వ్యాక్సిన్ డోసులు ఎయిర్పోర్టుకు చేరుకున్నాయి. ఒక్కో బాక్స్ 32 కేజీల బరువున్నాయి. వాహనాలు బయలుదేరే ముందు పూణే సిరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు సైతం నిర్వహించారు. ఉష్ణోగ్రతలు మెయింటైన్ చేసేలా ఉండే ట్రక్కుల్లో ఈ వ్యాక్సిన్ను ఆయా నగరాలకు పంపించేందుకు ఎయిర్పోర్టులో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి 12 నగరాలకు వ్యాక్సిన్ సరఫరా అయింది. ఇక రెడీ సెట్ గో స్టాండ్ బై ఇండియా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ను చంపే వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నామంటూ పూణే ఎయిర్పోర్ట్ ట్వీట్ చేసింది. 9 కమర్షియల్ ఫ్లైట్స్ ద్వారా 12 నగరాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నట్టు పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఇండిగో ఎయిర్లైన్స్ ద్వారా 56,50,000 డోసులను ఢిల్లీ, చైనా, కోల్కతా, గౌహతి, షిల్లాంగ్, అహ్మదాబాద్, హైదరాబాద్, విజయవాడ, భువనేశ్వర్, పాట్నా, బెంగళూరు, లక్నో, చండీగఢ్ నగరాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఇక ఢిల్లీకి స్పైస్ జెట్ ద్వారా వ్యాక్సిన్ సరఫరా చేశారు. ఇక దేశంలోనే కాక బయట సైతం పెద్ద ఎత్తున వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నట్టు స్పైస్ జెట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ అజయ్ సింగ్ చెప్పారు. 2 కార్గో విమానాల ద్వారా వ్యాక్సిన్ ను హైదరాబాద్, విజయవాడ, కోల్కతా, గౌహతి తరలించారు. ఇక ముంబైకి రోడ్డు మార్గం ద్వారా టీకా పంపిస్తున్నారు. 1,00,000 టీకాలను కేంద్రం ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది. ఏప్రిల్ నాటికి 5,60,00,000 డోసులను టీకాను అందుబాటులోకి తేవాలని కేంద్రం భావిస్తుంది. సిరం సంస్థతో పాటు భారత్ బయోటెక్ నుంచి హిందుస్థాన్ లైఫ్ కేర్ సంస్థ కరోనా వ్యాక్సిన్ కొనుగోలు చేస్తుంది. సిరం సంస్థకు, భారత్ బయోటెక్ కు వ్యాక్సిన్ ఉత్పత్తికి డీసీజీఐ ఇప్పటికే అనుమతులిచ్చింది. 2 వ్యాక్సిన్లు 2 డోసుల్లో 28 రోజుల వ్యవధిలో ఇవ్వాల్సి ఉంటుంది. జనవరి 16 నుంచి ప్రారంభమయ్యే దేశవ్యాప్త వ్యాక్సిన్ 30 కోట్ల మందికి పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇక ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, పోలీస్ సిబ్బందికి, రక్షణ సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు మొదటి దశలో అందించనున్నారు. ఆ తర్వాత 50 ఏళ్లు పైబడిన వారికి బీపీ, షుగర్ వ్యాధితో పాటు పలు రకాల వ్యాధులతో బాధపడుతున్న కోమార్బిడ్ వ్యాధిగ్రస్తులకు టీకాను అందిస్తారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి, మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, కరోనా వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు అని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ దాదాపు 12 ప్రాంతాలకి పంపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మూడు ట్రక్కుల నిండా కరోనా వ్యాక్సిన్ బయలుదేరింది. మొత్తం 12 నగరాలకి ప్రాథమికంగా ఈ మొత్తాన్ని తరలిస్తూ ఉన్నారు. మొత్తం ఒక్కొక్క
Nalgundala, Dabai enemy, the Boxelni, Prasatamate, Tarlin Charu, Ipake, Okoka Boxu, Muperundu Kejila, Baruntun and Chapunar, Adnan, Usnogratal maintain Jesala Goga, Precheka, Jagratal Diskunaru, Matamida to Hyderabad Kuda, Kodise Patakutme, Cherkunadi, Matam, Desha Vyaptanga, Anni Prantala Guda, Ipake, Cherkune, Tumir commercial flights Dora, Pandino Nagaralaku, a vaccine, Sarfara Chaidanki, Air Patli Jesar, Ipake. Yabayar Lakshala, Yabai Vela, Dosul Ratu, Delhi, Chennai, Kolkata, Guwahati, Shillong, Ahmedabad, Hyderabad, Bhuvaneswar, Patna, Bangalore, Lucknow, Chandigarh, Nagaralaku Mottaniki, Charavesaru. Ee Nela 16th Tarikh Nunchi, Atu Covid Tikalanu Veyadaniki Kuda Prabhutvam Anta Kuda Siddhamaina Paristhiti Aithe Undi, Mottam Meeda Atu Hyderabad Lo ప్రత్యేకంగా దీనికి ఏర్పాట్లు చేశారు. కోల్డ్ చైన్ పాయింట్లను దాదాపుగా 866 కోల్డ్ చైన్ పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి ప్రత్యేకంగా పర్యవేక్షించడానికి కూడా అధికారులను చేశారు. తొలి విడతగా కరోనా వ్యాక్సిన్ను అటు కోవిడ్ వారియర్స్ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న వైద్య ఆరోగ్య సిబ్బందితో పాటు ఇతరులకు ఇవ్వడానికి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత కరోనా వ్యాక్సిన్ 2 లక్షలకు పైగా డోసులు ఇటు హైదరాబాద్ నగరంలోనే వేయాలన్నట్టుగా అధికారులు నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఇటు 50 ఏళ్లకు పైబడిన వారికి, తర్వాత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి కొంత ప్రాధాన్యత ఇవ్వాలని కూడా అటు కేంద్రం ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో ఆ దిశగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 1 కోటి లక్ష టీకాలకు సంబంధించి కేంద్రం ఇప్పటికే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇటు సిరమ్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఇటు హైదరాబాద్ బేస్డ్ భారత్ బయోటెక్ కూడా కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేస్తుంది. దానికి కూడా కోవాక్సిన్, దానికి కూడా కేంద్రం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ రెండింటి నుంచి వ్యాక్సిన్ సేకరించడానికి ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నది. ఏప్రిల్ నాటికి మొత్తం 5 కోట్ల 60 లక్షల డోసుల్ని అందుబాటులోకి తేవాలని ఇప్పటికే కేంద్రం భావిస్తుంది. అటు సిరమ్ సంస్థతో పాటు భారత్ బయోటెక్, అట్లనే హిందుస్థాన్ లైఫ్ కేర్ సంస్థ నుంచి కూడా కరోనా వ్యాక్సిన్ కొనుగోలు చేయడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే భారత్ బయోటెక్ వ్యాక్సిన్కి ఇప్పటికే డిసిసిఐ అనుమతులు ఇచ్చింది. రెండు వ్యాక్సిన్లు రెండేసి డోసుల్లో 28 రోజుల వ్యవధిలో ఇవ్వాల్సి ఉంటుంది. జనవరి 16 నుంచి కూడా దేశవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ ఇవ్వడానికి నిర్ణయించారు. మొత్తం 30 కోట్ల మందికి తొలి విడతలో వ్యాక్సిన్ ఇవ్వడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ హైదరాబాద్ నగరంతో పాటు అటు విజయవాడకు మధ్యాహ్నం చేరుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ కొద్దిసేపటి క్రితమే చేరుకుంది. వాటిని ప్రత్యేకంగా భద్రపరచడానికి కూడా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ హైదరాబాద్ నగరంలో కావచ్చు, అటు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ను ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తీసుకుంటానని చెప్పారు. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్కి సంబంధించి కొన్ని వదంతులు వస్తున్న నేపథ్యంలో ఇది పూర్తిగా సురక్షితమైనటువంటిదే, ఎటువంటి అనుమానాలకి తావు లేదు, పూర్తి అన్ని రకాల పరీక్షలు పూర్తయిన తర్వాతనే ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నట్టుగా చెప్తున్నారు. మొదటగా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న డాక్టర్లు, వైద్య సిబ్బందికి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వాలని కూడా ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. రేపు 16 తారీఖు నుంచి ఎక్కడెక్కడ ఏ రకంగా ఇవ్వాలనే దానిపైన కూడా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1226 కేంద్రాలను, టీకా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంతెంత వ్యవధిలో ఇవ్వాలనే దానిపైన కూడా ఒక కసరత్తు అయితే ప్రారంభించింది. రేపు 16 నుంచి కోవిడ్ వ్యాక్సిన్ ఎలా తీసుకుంటున్నారు, అయితే పవన్ మరి వ్యాక్సిన్ ని భద్రతాపరమైన చర్యలు ఎలా తీసుకుంటున్నారు, మరి ఆ ట్రాన్స్పోర్ట్ చేసే టైంలో కానీ, మరి ఇచ్చే విషయంలో కానీ, అదే ఏదైతే వ్యాక్సిన్ సరఫరా విషయంలో కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు భద్రత పరంగా? అయితే ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ తరలించడానికి అయితే ట్రక్లను ఏర్పాటు చేశారో, ఆ ట్రక్లన్నింటినీ కూడా జీపీఎస్ సిస్టమ్ ద్వారా అనుసంధానించిన ట్రక్ల ద్వారానే రవాణా జరుగుతుంది. అంతేకాకుండా ఉష్ణోగ్రతల లెవెల్ని కూడా ఉండేటట్టుగా చూసుకుంటున్నారు. కోవిడ్ వ్యాక్సిన్కు అటు ఎక్కువ ఉష్ణోగ్రత, తక్కువ ఉష్ణోగ్రత కాకుండా ఆ లెవెల్స్ మెయింటైన్ అయ్యేటటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని రవాణా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. వాటికి సంబంధించిన ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తయింది. ఇక భద్రపరిచే విషయానికి వస్తే వీటి కోసం ప్రత్యేకంగా వాటిని భద్రపరచడానికి తెలంగాణలో 866 సెంటర్లను ఏర్పాటు చేశారు. కోల్డ్ లైన్ స్టోరేజ్లో వాటిలో ప్రత్యేకంగా భద్రపరచడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడానికి కూడా కొన్ని భద్రతాపరమైన ప్రమాణాలను పాటించాలని భావిస్తున్నారు. ముందుగా పెద్దవాళ్లకు, అట్లనే ఫ్రంట్ లైన్ వారియర్స్కు ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే కొన్ని రకాల
కొంతమంది మృతి చెందారు, అట్లనే కొన్ని రకాలైన రియాక్షన్స్ కలుగుతున్నాయని వదంతులు వస్తున్న నేపథ్యంలో వాటిని అన్నింటినీ కూడా తోసిపుచ్చడానికి ముందుగా తానే తీసుకుంటానంటూ ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. ఆయన తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. కోవిడ్ వ్యాక్సిన్తో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ప్రజలు అందరూ కూడా ఇప్పటిదాకా కరోనా మహమ్మారితో భయపడుతూ వస్తున్నారు. ఇక 16వ తారీఖు నుంచి ఆ భయాన్ని తొలగిపోయే విధంగా ఈ కరోనా వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తం మీద పవన్, మరి విజయవాడలో మొదటి వ్యాక్సిన్ ఎవరు తీసుకొని ఉన్నారు, ఎవరికి ఇవ్వనున్నారు? అది ఎక్కడైనా సరే మొత్తం అటు కేవలం ఇక్కడ ఈటల రాజేందర్ ప్రకటించారు తప్పించి అటు ఆ తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఎవరు తీసుకుంటారు అనే దానికి ఇంకా ఒక వాళ్ళెవరు కూడా ప్రకటన చేయలేదు. కానీ ముందుగా మాత్రం ప్రాధాన్యత వైద్యులకే ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ఖచ్చితంగా అటు ఆంధ్రప్రదేశ్లో కూడా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికే ముందుగా ఇచ్చిన తర్వాత ఈ కరోనా వ్యాధితో పోరాడిన వారికి ఇచ్చిన తర్వాత మిగతా వారికి ఇవ్వాలని కూడా నిర్ణయించారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు అక్కడ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వ్యాక్సిన్ చేరుకొని ఉన్నది. అక్కడ నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఎక్కడైతే దాన్ని భద్రపరచాలని భావిస్తుందో ఆయా సెంటర్లకు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సెంటర్ కు చేరుకుంటుంది. అక్కడ దానికి భద్రపరిచిన తర్వాత 16వ తారీఖు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. వెన్నెల, మరి పవన్, హైదరాబాద్ లో సుమారు ఎన్ని సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు? అయితే ఎన్ని సెంటర్ల నుంచి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది? మొత్తంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 866 భద్రపరిచే సెంటర్లను, కోల్డ్ స్టోరేజ్లను ఏర్పాటు చేయడం, అట్లనే 1220 సెంటర్లకు పైగా టీకాలు వేయడానికి అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఎవరెవరైతే కరోనా వారియర్స్ ఉన్నారో వాళ్లకు ముందుగా ఈ కరోనా టీకా వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా వైద్య ఆరోగ్య సిబ్బందికి వేసిన తర్వాత మిగతా వారికి వేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే ప్రభుత్వం చేసింది. నిన్న సీఎం కేసీఆర్ కూడా ప్రత్యేకంగా దీనిపైన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎవరు ఎటువంటి అపోహలు పడవద్దు, ముందుగా వైద్య ఆరోగ్య సిబ్బంది, అట్లనే వయసు పైబడిన వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది కాబట్టి ముందుగా వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి ఇద్దామంటూ కూడా ఇప్పటికే సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దానికి సంబంధించి ఏ రకంగా కరోనా టీకాను వేయబోతున్నాం అనేది కూడా నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కూడా సీఎం కేసీఆర్ సవివరంగా వివరించడం జరిగింది. ఆ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్లనే కోవిడ్ వ్యాక్సిన్ భద్రపరచడానికి కావచ్చు, కోవిడ్ టీకాలు వేయడానికి కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేకంగా అధికారులను కేటాయించి వాళ్ళకి బాధ్యతలు కూడా అప్పచెప్పారు. వెన్నెల, రైట్, థ్యాంక్ యూ పవన్.